నర్సాపూర్ మండల వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కాలే బస్ స్టాండ్ సమీపంలో కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కష్టాలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. కార్మికులు ఒక తాటిపై ఉండి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా నర్సాపూర్ మండల పరిధిలోని తుజాల్పూర్ లో మేడే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది లక్ష్మయ్య, శేఖర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రతి కార్మికులకు 8 గంటలు ఉండేది కాదు, 20 గంటలు 18 గంటలు కంపెనీల పని చేపించేది. ఈరోజు అమెరికా షికాగోలో పెద్ద ఉద్యమం జరిగింది. పేదలంతా కలిసి నేను ఉద్యమాలు చేశారు. మాకు తక్కువ గంటలు కావాలి, 20 గంటలు పని చేస్తే మా చేతులకు కొప్పులు వస్తున్నాయి. మేము ఇంత పని చేస్తే మా పిల్లలు కూడా ఇవ్వకుండా మేము వస్తున్నాము, కట్టుకునేప్పుడు పోతున్నాము. మా పిల్లలు మమ్మల్ని గుర్తుపడతలేరు, మేము పిల్లలను గుర్తుపడతలేము. కాబట్టి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటం జరిగిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వాళ్ళ ఇళ్ళు వచ్చి పెద్ద సైనికులను పంపించేసి 4000 మందిని పంపినారు. 4000 మందిని టపటపటపటప పటాకులతో